ఇప్పుడు చాలాసార్లు పదే పదే ఇదే విమర్శ మీ మీద చేస్తూ ఉంటారు ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా వేరే కాదు రెండూ ఒకటే పార్టీలు రెండు కలిసే చేస్తాయి ఏది చేసినా కిషన్ రెడ్డి గారు వాళ్ళకే సపోర్ట్ చేస్తారు వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేస్తారు రెండు ఒకటే అని చెప్పి విమర్శిస్తూ ఉంటాయి దీన్ని ఎలా తిప్పు కొడతారు దీనికి కొంత ఏముందంటే తాను పట్టిన కుందేలుకు మూడే కాలంటే మరి ఒకసారి కదా వంద సార్లు అంటే నమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది వాస్తవం మీరు అనేది హండ్రెడ్ పర్సెంట్ అసలు భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీతో ఈ రోజు కాదు ఏ రోజు కూడా కలవలేదు నేను ఇప్పటికీ ఈ విషయం చాలాసార్లు చెప్పాను టీఆర్ఎస్ గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీతో కలిసి కాపురం చేసింది కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు కలిసి అధికారాన్ని పంచుకున్నారు మొన్న రాష్ట్రపతి ఎలక్షన్స్లో కూడా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ స్వయంగా కాంగ్రెస్ అభ్యర్థిని స్వయంగా పిలిచి ఆహ్వానించి ఎన్నికల ప్రచారం పెట్టి మోడీ గారిని విపరీతంగా తిట్టారు మోడీ గారిని భారతదేశం నుంచి తరమేస్తానని చెప్పారు ఆ రకంగా టీఆర్ఎస్ పార్టీ పూర్తి ఎందుకంటే టీఆర్ఎస్ నాయకుడే ఒకనాటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాంగ్రెస్ పార్టీతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి మేము టీఆర్ఎస్ పోటీతో కలుస్తామంటే ధైర్యంగా చెప్తాం మాకేం భయం లేదు మేము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు తెరచాటును కలవాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు మేము మిగతా వాళ్ళలాగా బయటకో మాట లోపల ఒక మాట చెప్పాం ఎస్ మేము నేషనలిజం అంటే నేషనలిజం మేము తప్పకుండా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల పక్షాన నిలబడతామంటే నిలబడతామని చెప్తాం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి వెనక కలిసి ముందు ఒక మాట ఈ రోజు కూడా లేదు ఈ రోజు కూడా లేదు కానీ కాంగ్రెస్ పార్టీ తన అవసరాల కోసం ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారము గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా అనేక విషయాలలో రెండు నాలుకల ధోరణితోటి ఓటు బ్యాంకు రాజకీయాలతోటి గుహాన లైకికవాదంతో దిగజారుతనంతో వ్యవహరిస్తూ ఉంటుంది ఇటీవల అదే మాట్లాడుతున్నారు ఇన్ని రోజులు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఒకటే అన్నారు ఈరోజు బీఆర్ఎస్ ఏమంటుంది కాంగ్రెస్ బీజేపీ ఒకటి మేము అందరికీ మెత్తగా దొరుకుతాం మేము ఎవ్వరి పక్కన లేము మేము తెలంగాణ ప్రజల పక్షం ఉన్నాము మేము భారతదేశం పక్షం ఉన్నాము తెలంగాణ పక్కన ఉన్నాము మేము టీఆర్ఎస్ వెనుకనో లేకపోతే బీఆర్ఎస్ వెనుకనో కేసీఆర్ కుటుంబం వెనుకనో లేకపోతే కాంగ్రెస్ పార్టీ వెనుకనో రేవంత్ రెడ్డి గారు వెనుకనో లేకపోతే రాహుల్ గాంధీ వెనుకనో వెళ్లాల్సినటువంటి అవసరం లేదు ఖచ్చితంగా రెండు పార్టీల మీద మా పోరాటం కొనసాగుతుంది ఈ రెండు కుటుంబ పార్టీలే రెండు అవినీతి పార్టీలే వీటి మీద మా పోరాటం వీళ్ళ అవినీతి మీద నిరంతరం పోరాటం మాది కొనసాగుతుందనే విషయాన్ని మనం చేస్తాం ఇంకో విమర్శ కూడా ఉంది సార్ మీరు నిలబడిన ప్లేస్లో కావాలని చెప్పేసి ప్రత్యర్థుల్ని చాలా వీక్ క్యాండిడేట్స్ పెట్టి మీరు గెలుపుకి అంటే మీరు గెలవడానికి సహకరిస్తూ ఉంటారు అని చెప్పేసి కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి ఎందుకలా ఇప్పుడు ఏమంటున్నారు రమ్మనండి కేసీఆర్ను రేవంత్ రెడ్డి ఇద్దరు రమ్మనండి నేను దాన్ని కూడా సిద్ధంగా ఉన్నాను ఇద్దరు మా దగ్గర వచ్చి పోటీ చేసినా భయపడే ప్రసక్తి లేదు ఈ రెండు పార్టీల శిష్యుడు రెండు పార్టీల బాసు రెండు పార్టీలకు నిర్దేశం చేసి ఎవరి కనుసాయగల్లో ఈ రెండు పార్టీలు పనిచేస్తాయో ఆయనైనటువంటి అయినటువంటి నో నోవైస్ వచ్చినా కూడా నేను భయపడను సిద్ధంగా ఉన్నాను

నా ఇంటి ముందు ఒక వ్యక్తి ఉంటాడు ఆయన నేను డిక్టేట్ చేస్తాను నేను చెప్తే ఆయన ఓటేస్తాడా ఎవరి చేతులు ఎవరూ లేరు పోయింది ఆ కాలం దూరాల కాలము దేశముఖుల కాలము పర్య పట్టివార్యాల కాలము పోయింది ఈరోజు ప్రజలందరూ స్వచ్ఛందంగా ఆలోచన చేస్తారు ఎవరికి ఓటేయాలో ఎవరు ఓటు వేయకూడదు ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత టీవీలు వచ్చిన తర్వాత ఈరోజు చాలా చైతన్యమయ్యారు ప్రతి ఊళ్ళో ఉన్నటువంటి ఒక యువకుడు ఏం చేయాలనేది ఆయన చిన్నటువంటి సెల్ ఫోన్ ద్వారా చైతన్యం అవుతూ ఉన్నాడు వాళ్ళు ఓటేస్తారు తప్ప ఏ నాయకుడు వస్తానో ఏ నాయకుడి ద్వారానో ఓటర్స్ ప్రభావితమయ్యేటువంటి పరిస్థితి ఈ దేశంలో లేదనే విషయాన్ని నేను స్పష్టంగా నమ్ముతున్నాను అదే జరుగుతుంది ఆరు గ్యారెంటీలతో వంద రోజుల పాలనని రిఫరెండంగా తీసుకొని ఓటు వేయండి అని చెప్పేసి సీఎం గారు అంటున్నారు మరోవైపు మీరు చూస్తే కొన్ని సలహాలు సూచనలు అంటూ ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేశారు కానీ దాన్నైతే ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ఎక్కడ కనిపించలేదు అదే తీసుకెళ్లేటువంటి ఆలోచన కూడా ఇంకా లేనట్టు ఏమి ఏమి అంటే మోడీ గారే ఇంకా ఆయనకు సంబంధించిన దాటితో ఢీ కొడతారా ఇప్పుడు ఈ ఆరు గ్యారంటీలని మాది జాతీయ పార్టీ ఇది జాతీయ స్థాయిలో ఒక పార్లమెంట్ జరుగుతున్నటువంటి ఎన్నికలు ఈ ఎన్నికలు దేశానికి సంబంధించిన ఎన్నికలు ఈ ఎన్నికలు ఢిల్లీకి సంబంధించిన ఎన్నికలు ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రి కావాలో నిర్దేశించేటువంటి ఎన్నికలు ఈ దేశంలో ఏ పార్టీ పరిపాలించాలో నిర్దేశించేటువంటి ఎన్నికలు కాబట్టి ఎన్నికలకు సంబంధించినటువంటి మేనిఫెస్టో జాతీయ స్థాయిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ చర్చించి నిర్ణయించి ప్రజల ముందు పెడతారు కాబట్టి ఇంకా పెట్టలేదు కానీ ఈరోజు మా మేనిఫెస్టో కొత్తగా పెట్టాల్సింది ఏమీ లేదు ఎందుకంటే మేము గత పది సంవత్సరాలు అంటే తొమ్మిదిన్నర సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో చేసినటువంటి అనేక రకాల కార్యక్రమాలు ఉన్నాయి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తీసుకున్నటువంటి అనేక రకాల విధానపరమైన నిర్ణయాలు ఉన్నాయి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో చేపట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మేము చేపట్టినటువంటి దేశ అభివృద్ధికి సంబంధించినటువంటి అనేక మౌలిక వసతుల కల్పన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి దానికంటే మించి నీతి నిజాయితీతో కొన్నటువంటి నాయకత్వం ఉంది సమర్థతో కొన్నటువంటి నాయకత్వం ఉంది దేశ గౌరవాన్ని పెంచేటువంటి నాయకత్వం ఉంది కాబట్టి ఆ నాయకత్వం మా ఎజెండా మేము చేసినటువంటి కార్యక్రమాలే మా ఎజెండా ఒకటి కాదు ఆ రకంగా మీరు అవకాశం ఇస్తే మీరు లైవ్ ఇస్తారంటే మూడు గంటలు కానీ నాలుగు గంటలు కానీ చెప్పగల తప్పకుండా సార్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ఖచ్చితంగా మీరు అసలు ఇంకొక ఇంటర్వ్యూలో మనం ప్లాన్ చేద్దాం సార్ మీరు ఎక్కడైతే ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారో ముఖ్యంగా సికింద్రాబాద్కు సంబంధించి అవన్నీ కూడా ఒకసారి లైవ్లో మనం వెళ్ళి చూద్దాం సార్ తప్పకుండా